తిరుమల శ్రీవారి భక్తులకు నిత్య విజ్ఞప్తి. తిరుమల శ్రీవారి దర్శనంకి వచ్చిన భక్తులు ఎవరైనా సరే ఈ వీడియో చూసిన తర్వాత కరెక్ట్గా ప్లాన్ చేసుకొని తిరుమలకు వస్తే ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీరు తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోవచ్చు. సార్వత్రిక ఎన్నికలు పూర్తయిన మరుసటి దినమే అవడంతో ఈరోజు ఉదయం 4:05 ఇక్కడ మీరు చూడొచ్చు. భక్తులు పండోపదండాలు చేశారు, వారికి సంబంధించి ఏర్పాట్లు కూడా అంతగా ఇక్కడ లేవు. చాలా ఇబ్బందులు పడుతున్నారు, రోడ్ల మీద పడుకుంటున్నారు, అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్ల మీదే కుటుంబాలతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. కనుక ఎవరైనా సరే తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చేవారు ఈ వీడియో చూసి తెలియని వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఎందుకంటే భక్తులు ఎవరైనా సరే ఇబ్బందులు ఎదుర్కోకుండా శ్రీవారి దర్శనం చేసుకోవాలి కనుక వారికి ఉపయోగపడుతుంది. చూస్తున్నాక మీరు ఈ చూసే ఈ ప్రాంతం మొత్తం అలిపిరి. ఇక్కడ మనం తిరుమల నడకదారి భక్తులు ఇక్కడ నడుచుకొని వెళ్ళడానికి టోకెన్ వేసుకుని వచ్చిన తర్వాత ఇక్కడ లగేజ్ అంతా పెట్టేసి ఇక్కడ నుంచి నడక మార్గం ప్రారంభమవుతుంది. ఇక్కడ మీరు చూస్తే సరైన ఏర్పాట్లు లేక లగేజ్ కొంటున్న తర్వాత ఎంతమంది జనాలు ఉన్నారో మీరు చూస్తున్నారు. వారందరికీ కూడా చాలా అంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్నపిల్లలతో వచ్చిన వారు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ రష్యకి ముఖ్యంగా కారణం ఏంటంటే ఎన్నికల తర్వాత ఊర్లోకి వచ్చిన వాళ్ళు తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలా అని చెప్పి ఒక పగాడ దాంట్లో రావడం జరిగింది. బట్ ఇక్కడ ఏర్పాట్లు వారికి ముందుగా సమాచారం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారు. భక్తులు ఎవరైనా సరే ఈ వీడియో చూడండి. ఈ ఎలక్షన్లో సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఈ దాంట్లో కొద్దిగా ప్లాన్ చేసుకొని రష్యను చూసుకొని తర్వాత వస్తే ఇబ్బందులు లేకుండా మీకు దర్శనం అవుతుంది. కనుక శ్రీవారి భక్తులు ఖచ్చితంగా తగిన ఏర్పాట్లు చేసుకొని సమాచారం తెలుసుకొని మాత్రమే తిరగండి. ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇక్కడ మనకి అలిపిరి బస్ స్టాండ్ ఇది. ఈ ప్రాంతంలో పూర్తిగా జనాలు ఇక్కడ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చేవాళ్ళు లేక పాపం వీళ్ళు దాదాపు 1.5-2 గంటల నుంచి ఈ క్యూ లైన్లోకి వెళ్ళిపోయి స్లాట్ టోకన్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఇక్కడ మీరు చూస్తున్నారు అక్కడ దేనికి అవసరం లేదు అక్కడ, కానీ వాళ్ళకి సమాచారం ఇవ్వడం లేక అలా వాళ్ళు అక్కడ పోయి నిలబడుకున్నారు. ఇక్కడ మనకి టికెట్లు ఇస్తారు, బట్ అక్కడ కూడా ఫుల్ రష్గా ఉంది. లోపల ఫుల్ జనాలు ఉన్నారు, బయట ఉన్నారు. ఇక్కడ చూడవచ్చు అలిపిరి బస్ స్టాండ్ పూర్తిగా స్తంభించిపోయింది. కార్లు జీపులు బస్సులతో ఇక్కడ లోపల టికెట్లు ఇస్తున్నారు, కానీ అయిపోతున్నాయని చెప్పారు. ఈరోజు ఉదయం తీసుకున్న వాళ్ళకి రేపు ఉదయానికి దర్శనంకి టోకెన్లు వస్తున్నాయని చెప్పారు అక్కడ ఉన్న భక్తులు చాలామంది. అక్కడ ఆ పక్క అయితే చాలామంది భక్తులు ఆ టికెట్ తీసుకోవడానికి ఎదురు చూస్తున్నారు, కానీ వాళ్ళు అటు సైడ్ ఉన్నారు. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళు కూడా అక్కడ సర్వ్ అయ్యారు. మీరు వచ్చిన తర్వాత అక్కడ 10 మందిని అడిగి తర్వాత మాత్రమే వెళ్ళండి. వీళ్ళందరూ చూడండి ఇంతసేపు ఆ లైన్లో నిలబడి ఉన్నారు అనవసరంగా. వాళ్ళకి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడంతో ఇంతసేపు అక్కడే ఉన్నారు. కనుక తిరుమల వచ్చే భక్తులు ఈ వీడియో చూసి తెలుసుకుని రండి.